కేసీఆర్ ది కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడడాన్ని తప్పుబట్టిన మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. త్యాగాల కుటుంబం గురించి భోగాలు అనుభవిస్తున్న కుటుంబమా మాట్లాడేదని ఆమె ఆక్షేపించారు. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలేరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు, ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఆనాడు నెహ్రూ గారు దేశ స్వతంత్రం కోసం 15 సంవత్సరాలు జైలు జీవితం అన్వయించిర్రు. ఇందిరమ్మ దేశానికే తన ప్రాణాలను అర్పించిర్రు. ఆ తర్వాత త్యాగాన్ని ముందుకు తీసుకుపోతూ రాజీవ్ గాంధీ గారు వచ్చిండ్రు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ అభివృద్ధిలో మరి రోజు తన ప్రాణాలనే పనంగా పెట్టినటువంటి నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. 30 సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఇందిరమ్మ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కుటుంబానికి అవకాశం వచ్చినా వారు తీసుకోకుండా నేటికి ప్రజల కోసం, ప్రజా సంక్షేమ రాజ్యం కోసం పోరాడుతూ నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్య గడుపుతున్నటువంటి కుటుంబం ఎక్కడా? ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క, యువకుల యొక్క బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం ఎక్కడో ఒక్కసారి ఆలోచించాలి.